हेलो फ्रेंड्स नमस्ते नेनु सरोजनी फ्रम हैदराबाद वेलकम टू माय चैनल भाग्यनगरमलो बंगार तोट इकड़ चूसी मीरु नेनु चाला सरंजामतो कूर्चुन्नानु अनुकुंटुन्नारु कदा इदंता एंदुकंटे अक्टोबर नेललो मनं कनुक मन तोटल्लो वच्चे नत्तलु जलगलु शंकुलु वीटन्नितिनी నివారించుకోకపోతే అవి భూమిలోకి వెళ్ళిపోయి దాక్కుంటాయి. కొంచెం అనుకూల వాతావరణం రాగానే బయటకు వచ్చేసి వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి, పాపులేషన్ పెంచేస్తాయి. మనకి నెక్స్ట్ సీజన్కి రెట్టింపు డ్యామేజ్ జరుగుతుంది. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చని. ఇంతకుముందు ఆర్గానిక్ పద్ధతులు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఒక వీడియో పెట్టాను. అది వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ స్టెప్, ఎస్పెషల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఏం చేయాలనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే హైదరాబాద్లో భయంకరమైన వానలు కురిసినాయి. వానలన్నీ ఇప్పుడే తగ్గినాయి. తగ్గిన తర్వాత ఇప్పుడు గార్డెన్ క్లీనింగ్ మొదలు పెట్టాము. మొదలు పెడితే రకరకాల పురుగులు, రకరకాల నత్తలు, ఈ నత్తల్లో ఎన్ని రకాలు మీకు చూపిస్తాను ఇప్పుడు, ఇవన్నీ వచ్చేసి డ్యామేజ్ చేస్తున్నాయి. సో దీనికి మనం ఏం స్టెప్స్ తీసుకోవాలనేది నేను వివరిస్తున్నాను. 5-6 పద్ధతులు చెప్తాను, మీకు అనుకూలంగా ఉన్న పద్ధతి మీరు ఫాలో చేయొచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు ద కంటెంట్, నా రిక్వెస్ట్, స్పెషల్ రిక్వెస్ట్, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను దీని గురించి మీకు వివరిస్తాను. స్పెషల్గా అక్టోబర్ నెల అని ఎందుకంటున్నానంటే మీకు అందరికీ తెలిసిందే శరద్ ఋతువు. అక్టోబర్లో ఆకాశం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ప్లెజెంట్గా ఉండేటప్పటికీ సూర్యరశ్మి డైరెక్ట్గా భూమి మీద పడుతుంది. ఇప్పటి వరకు వానల్లో మన నేల బాగా తడిసున్నది కాబట్టి ఈ నేలలో ఉన్న తడి అంతా ఆవిరిగా మారుతుంది, ఆ ఎవాపరేషన్ ప్రాసెస్లో బయటకు వెళ్తుంది. సో మనకి సఫకేషన్గా ఉంటుంది, అందుకని దీన్ని అక్టోబర్ హీట్ అంటాం. ఈ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్ని మనం అక్టోబర్ హీట్ అంటాము. సో ఈ టైంలో ఈ నత్తలు జలుగులు వేడి తట్టుకోలేక లోపల ఉన్నవి కూడా బయటకు వచ్చేస్తాయి, లేకపోతే చాలా లోపలికి వెళ్ళి దాక్కుంటాయి, నిద్రావస్థకి వెళ్ళిపోతాయి, నైట్ టైం బయటకు వస్తూ ఉంటాయి. సో ఎర్లీ అవర్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ సన్సెట్ మీరు కనుక గార్డెన్లో తిరిగి అబ్జర్వ్ చేస్తే మీకు ఈ నత్తలు జలగలు శంఖులు ఇవన్నీ కనిపిస్తాయి. తర్వాత జలగల్ని ఎలా గుర్తు పెట్టాలంటే మెట్ట జలగలు, ఎస్పెషల్లీ వీటిని మనం మెట్ట జలగలు అంటున్నాం, నేల మీద ఉండేవి. ఇవి నడిచినంత మేర తెల్లగా చారలు ఉంటాయి. ఆ చార కనిపించిందంటే ఆ ఏరియాలో దాని ఫ్యామిలీ ఉన్నట్టే, వెంటనే మనం ట్రాప్ చేసి పట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్, సాధ్యమైనంత వరకు పొద్దున సాయంత్రం రాత్రి వాటిని ట్రాప్ చేసి పట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ట్రాప్ చేసి పట్టుకోవడానికి కుదరలేదు, టైం లేదు, అలాంటప్పుడు కొన్ని ఆర్గానిక్ పద్ధతులు, కొన్ని కెమికల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ కూరగాయలకి అయితే మనం కెమికల్స్ వాడము, కానీ ఫ్లవర్ పాట్స్కి కెమికల్ వాడుకోవచ్చు. అది కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మొక్కకి హామ్ జరగకుండా వాడుకోవచ్చు. బిఫోర్ గో దాని గురించి నేను మీకు వివరించడానికంటే ముందుగా నేను ఇక్కడ మీకు ఈ రకరకాల నత్తల్ని జలగల్ని చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఇన్ని డబ్బాలు అవి కనిపిస్తున్నాయి కదా, సీసాలు డబ్బాలు ఇవన్నీ ఏమిటంటే నేను గార్డెన్లో ఎక్కడికక్కడ ఏ పాటుకు ఆ పాట ఇలా డబ్బాలు పెట్టుకొని పొద్దున సాయంత్రం తిరిగి వీటిని సేకరిస్తూ ఉంటాను. సేకరించి డబ్బాల్లో వేసి మూత పెడతాను. ఇలా మూత పెట్టి ఒకసారి తీసుకెళ్ళి బయటకు పడేయటమో చంపేయటమో చేస్తున్నాను. చంపేయకపోతే కనుక చెప్పాను కదా పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యి మనకి చాలా డేంజర్. అన్నిటికంటే ముఖ్యంగా ఈ బాటిల్లో ఉన్నాయి చూడండి, చూస్తున్నారా, ఇదిగోండి, ఇది మరీ డేంజర్, టూ మచ్ డేంజర్. దీని పాపులేషన్ తగ్గినాకే ఈ రకమైన నత్తలు బయలుదేరినాయి చూడండి. జలగలు నత్తలు అన్ని ఇట్లా ట్రాప్ చేసి పెట్టాను. ఓకే, దాని గురించి తర్వాత వివరిస్తాను. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఇది ఏదైతే ఉందో ఇందులో 4 ఉన్నాయి. ఇవి ఆఫ్రికన్ జెయింట్ స్నేల్స్. ఇది కనిపిస్తుంది కదా మీకు, ఆఫ్రికన్ జెయింట్ స్నేల్. దీని దగ్గర నేను 10 రోజుల కిందట ఇందులో ట్రాప్ చేసి పెట్టాయి ఈ 4. ఈ 4 చాలు నెక్స్ట్ ఇయర్ నా గార్డెన్ మొత్తం స్పాయిల్ చేయడానికి. వీటి గురించి చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇవి యాక్చువల్గా మైగ్రేటెడ్
స్నేల్స్ ఆఫ్రికా నుంచి ఇండియాకి మైగ్రేట్ అయినాయి త్రూ ట్రేడ్ రూట్స్. అలా వచ్చేది ఇండియాలో ఎంత వినాశనానికి కారణమైనాయి అంటే అంత వినాశనానికి కారణమైనవి. వీటికి న్యాచురల్గా ఉండే ఎనిమీస్ లేకపోవడంతో వీటి సంతతి విపరీతంగా పెరిగి వేల కొద్ది హెక్టార్ల పంట భూముల్ని నాశనం చేసినాయి. కేరళ నుంచి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ వరకు మన రెండు తెలుగు రాష్ట్రాలు భయంకరమైన విధ్వంసం క్రియేట్ చేసినాయి. ఒక దశలో రైతులు వీటిని తట్టుకోలేక క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. అంతటి వినాశనానికి కారణమైనవి. ముందు నేను కూడా అదే చేశాను స్టార్టింగ్లో 7-8 ఇయర్స్ కింద సంగతి నేను చెప్తున్నాను. ఒక స్నేహిల్ కనిపించినప్పుడు ఇదేదో వింతగా ఉందనుకొని ఊరుకున్నాము. నెక్స్ట్ ఇయర్కి విపరీతం అయిపోయినాయి. మన రైతు సోదరులు కూడా అలాగే ఒకటి కనిపించినప్పుడు ఏదోలా అని ఊరుకున్నారు. తర్వాత చూస్తే వీటి సంతతి విపరీతంగా పెరిగిపోయి చివరికి ఏమీ చేయలేక చేతులెత్తేశారు. గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేక వదిలేసింది. అది చూడండి ఎలా ఉందో. సో గవర్నమెంట్ కూడా చేతులెత్తేసింది. కొన్ని వేల కోట్ల రూపాయలు రైతు నష్టపోయారు. అలాగే గవర్నమెంట్ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు వీటిని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టింది. నో యూజ్. న్యాచురల్గానే ఎప్పుడైతే మనకి ఎల్ నినో కండిషన్స్ జియోగ్రఫికల్గా చేంజెస్ వచ్చినాయి. సో ఎల్ నినో కండిషన్స్ అనావృష్టి కండిషన్స్ ఎప్పుడు వచ్చినాయో అప్పుడు ఇవన్నీ మాయమైపోయినాయి. గత 4 సంవత్సరాలుగా ఇవి కనిపించట్లేదు. హఠాత్తుగా ఈ సంవత్సరం ఈ హెవీ రెయిన్స్ వల్ల మళ్ళీ గార్డెన్లో కనిపించినాయి. వీటిని చెప్పాను కదా కంట్రోల్ చేయడం చాలా కష్టం. పైగా ఇవి బైసెక్సువల్ అంటే దీనికి మేల్ ఫీమేల్ ఏమీ తేడా లేదు. ఒక్క స్నేయిల్ ఉన్నా ఒక్క నత్త ఉన్నా సరే ప్రతి 2 నెలలకి ఇది గుడ్లు పెడుతుంది. 200 నుంచి 400 దాకా గుడ్లు పెడుతుంది. సంవత్సరం తిరిగేటప్పటికి వాటి పాపులేషన్ ఇమాజిన్ చేయండి, ఎన్ని వేలు అవుతాయో ఇమాజిన్ చేయండి. దాంతో అప్పుడు అసలు మనం కంట్రోల్ చేయలేం. ఈ సంవత్సరం కూడా మా గార్డెన్లో నాకు 4 కనిపించినాయి ఇలాంటివి. వెంటనే ట్రాప్ చేయటం జరిగింది. లేకపోతే నెక్స్ట్ ఇయర్ అసలు నేను మొక్కలు పెట్టడం కూడా వేస్ట్ అనమాట. మనమేమీ చేయలేము. సో ఇలాంటి వాటన్నిటిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కొన్ని టిప్స్ మనం ఫాలో చేద్దాము. వాటి గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఈ జైంట్ ఆఫ్రికన్ స్నేల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అందులోంచి శంకులోంచి బయటకు వచ్చింది. చెప్పాను కదా 4 ఇయర్స్ బ్యాక్ ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూస్గా ఇది విధ్వంసాన్ని క్రియేట్ చేసినాయి. రోడ్లన్నీ బ్లాక్ చేసేవి, ఎక్కడెక్కడ రోడ్లు బ్లాక్ చేసేవి. అలాగే గోడలు ఎక్కేవి, చెట్లు ఎక్కేవి, ఇవేడు తట్టుకోలేక పైకి ఎక్కేవి. నా దగ్గర పిక్స్ కూడా ఉన్నాయి. అవి కనుక అవైలబుల్ ఉంటే నేను మీకు పోస్ట్ చేస్తాను. దాన్ని చూడండి, దాని కొమ్ములు ఎలా ఉన్నాయో, అది ఎలా ఉందో చూడండి. 15 రోజుల నుంచి అది హౌస్ అరెస్ట్లో ఉంది. స్టిల్ ఎంత యాక్టివ్గా వెళ్తుందో చూడండి. చూసారు కదా, దీన్ని వదిలేస్తే ఏమన్నా ఉందా? రాత్రికి రాత్రి మన కూర మొక్కల్ని, మన పూల మొక్కల్ని, కూర మొక్కలు, లేకపోతే ఈ పత్తి చేలు, మొక్కజొన్న, వరి ఇట్లాంటి వాటన్నిటిని ఇది నాశనం. చాలా చూసారా ఎంత యాక్టివ్గా వచ్చిందో. జస్ట్ మూత తీసాను, ఎంత యాక్టివ్గా బయలుదేరుతుందో చూస్తున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం కంట్రోల్ చేయాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల గురించి వాటితో పాటు చెప్పాను కదా ఈ స్నేల్స్. ఇది పాపులేషన్ తగ్గేటప్పటికీ మనకి ఈ చిన్న స్నేల్స్ రౌండ్గా ఉన్నాయి కదా, వీటి సంఖ్య పెరిగింది. వీటితో పాటు నత్తల సంఖ్య కూడా పెరిగింది. ఇవి ఒకదానికొకటి అలా సపోర్టివ్గా ఉంటున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మీకు కొన్ని పద్ధతులు చెప్తాను. ఫస్ట్ వన్, మన గార్డెన్లో ఇలా ఉంది కదా, ఈ మొక్కలు ఇవన్నీ క్లియర్ చేసేసేయాలి. మొత్తం ఈ మొక్కలు, ఇలా మనకు అన్వాంటెడ్ ప్లాంట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయాలి. నేను కూడా ఆ ప్రాసెస్లోనే ఉన్నాను, అందుకని మీకు కూడా చెప్తున్నాను. అన్వాంటెడ్ ప్లాంట్స్ అన్నీ క్లియర్ చేసేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఇలా మనకి ఎంటీ కుండీలు ఉన్నాయి అనుకోండి. ఇలా ఎంటీ కుండీలు ఉన్న సీజనల్ ప్లాంట్స్ అంటే వెజిటబుల్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ సీజనల్ ప్లాంట్స్, వాటి లైఫ్ అయిపోయినప్పుడు వాటిని తీసేసేయాలి. ఇలా తీసేయాలి. తీసేసి ఇలా ఏమన్నా మల్చింగ్ టైప్లో ఏమన్నా ఉంటే మనం క్లియర్ చేసేయాలి. క్లియర్ చేసి ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదా ఇందులో ఉన్నాయి, కనిపిస్తుంది కదా మీకు. ఇలా వీటిని ఏరి తీసేయాలి. ఇది సెకండ్ స్టెప్. అంతేకాకుండా దీనిని మనం ఈ మట్టినంతా వీలైనంత వరకు తీసేయాలి. ఇలా మట్టి తీసేసి
ఆ మట్టిని మనం లోపల ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. కుండీలో ఉన్న మట్టిని తీసేసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఎప్సమ్ సాల్ట్ ఇలా ఏదైనా చేసుకొని లేకపోతే ఎండబెట్టి ఎండబెడితేనా కూడా ఇవి చనిపోతాయి. ఎందుకంటే ఇవి డీహైడ్రేట్ అయిపోతాయి చనిపోతాయి. సో ఎండబెట్టి కూడా వీటిని కొంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతాం. అలా ఖాళీ అయిన కుండీలో మట్టి కింద పట్ట మీద కానీ నేల మీద కానీ పోసి ఎండబెట్టినప్పుడు అందులో చిన్న చిన్న శంకులు నత్తలు ఉంటే పోతాయి. అలాగే చిన్న ఎగ్స్ లాంటి ఉన్నా కూడా అవి డీహైడ్రేట్ అయ్యి చనిపోతా జరుగుతుంది. అది ఒక సహజమైన పద్ధతి. ఆ తర్వాత స్టెప్ 3 ఇక్కడ మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. ఇది బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఈ బ్లీచింగ్ పౌడర్ని గార్డెన్ లో ఎక్కడెక్కడైతే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అన్న దగ్గర బ్లీచింగ్ పౌడర్ ని ఇసుకలో కలిపి చల్లొచ్చు. డైరెక్ట్ గా కూడా చల్లొచ్చు పల్చగా, అలా కాకపోతే ఇసుకలో కలిపి చల్లండి. ఇది స్టెప్ 3. స్టెప్ 4 నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను ఎందుకంటే ఈ మధ్య వీడియోలు చాలా లెంది అయిపోతున్నాయి. సో కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను. సో స్టెప్ 4 ఇది ఎప్సమ్ సాల్ట్. ఈ ఎప్సమ్ సాల్ట్ ని మనం మొక్క మొదట్లో చల్లాలి. చూడండి ఇలా చల్లుతుంది. చూడండి ఇక్కడ కొంచెంగా, ఇది ఎక్కువ వేయకూడదు, చాలా కొంచెంగా ఎప్సమ్ సాల్ట్ ని మనం మొక్క మొదట్లో వేయాలి. సో ఆ ఏరియాలో నత్తలు రావు ఎప్సమ్ సాల్ట్. స్టెప్ 4 వచ్చేటప్పటికి నేను కాపర్ సల్ఫేట్ సజెస్ట్ చేస్తాను. చూడండి ఎలా ఉంటుందో. ఇది ఒక రకమైన సాల్ట్ కాపర్ సల్ఫేట్. సో దీనిని వాటర్ లో కలిపి డైల్యూట్ చేసి లీటర్కి 20 grams, లీటర్కి 20 grams డైల్యూట్ చేసి మనం కుండీ చుట్టూ పిచికారీ చేయొచ్చు. కుండీలో మొక్కల అంచులో, మొక్క మొదట్లో కాకుండా అంచుల్లో పిచికారీ చేసినట్లయితే, అంటే స్ప్రే చేసినట్లయితే కూడా ఇవి కంట్రోల్ ఉంటాయి. తర్వాత ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, పూల మొక్కలకి మనం కెమికల్ కూడా కొంతవరకు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకొక సింపుల్ టెక్నిక్ ఏం ఫాలో చేయొచ్చు అంటే, మధ్యలో కూరగాయ కుండీలు పెట్టి చుట్టూ పూల మొక్కలు పెట్టుకొని ఆ చుట్టూ ఉన్న పూల మొక్కలకి కనుక ఈ కెమికల్స్ మనం సాల్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేస్తే ఆ ట్రాప్ను తప్పుకొని మన వెజిటబుల్ అంటే కూరగాయల కుండీల వరకు ఇవి రావటానికి కొంత ఆస్కారం ఉండదు. అంటే కొంత సంఖ్య తగ్గుతుంది, మనకి కంట్రోల్ చేసుకోవటం ఈజీ అవుతుంది. ఇది స్టెప్ 4. స్టెప్ 5 వచ్చేటప్పటికి ఇక్కడ నేను మీకు, ఇది డైరెక్ట్ కెమికల్ కాపర్ సల్ఫేట్, ఇది ఒక సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ ఇది కూడా సాల్టే. బ్లీచింగ్ పౌడర్ జనరల్గానే మనం తక్కువగా యూజ్ చేస్తుంటాము. సో బ్లీచింగ్ పౌడర్ ఇది కెమికల్గానే చెప్పుకోవచ్చు, కానీ దీన్ని కుండీలలో వేయటం లేదు, మనం నేలకి చల్లుకుంటున్నాం. కిందంతా కుండీలు చుట్టుపక్కల ఏరియాలో మనం ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లి ఉంచి 2 రోజులు వదిలేస్తే ఈ స్మెల్కి రావు, ఇవి పారిపోతాయి. ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నది కెమికల్, ఒక 2 కెమికల్స్. ఆ కెమికల్స్లో ఒకటి ఇది స్టఫ్, STUFF స్టఫ్. ఇంకొకటి ఇది. ఓకే, సో ఇది లిక్విడ్ 3 ml/L. ఓకే, ఇది 3 ml/L అండ్ ద అదర్ వన్ స్టఫ్ పౌడర్ 3 grams/L. ఈ రెండిటి కాంబినేషన్ తీసుకోవాలి. 3 ml/3 grams ఈ రెండిటి కాంబినేషన్ తీసుకొని మనం 1 లీటర్లో 3 grams స్టఫ్ అండ్ 3 ml ఈ లిక్విడ్, ఓకే, ఈ రెండు తీసుకొని మిక్స్ చేసి దాన్ని స్ప్రే చేయొచ్చు. దాన్ని స్ప్రే చేయటం వలన కంట్రోల్ అవుతాయి. ఇది కూడా మొక్కలకి చాలా లెస్ డ్యామేజ్ జరుగుతుంది. మీరు వెజిటబుల్స్ కోసం కొట్టేటట్లయితే, కూరగాయల మొక్కలకి కొట్టేటట్లయితే అది కొట్టిన తర్వాత 1 వీక్ వరకు కోసుకోవద్దు. నేనైతే కూరగాయ మొక్కలకు వాడట్లేదు. ఓపెన్ గ్రౌండ్ మొక్కలు లేని దగ్గర కుండీల చుట్టూ నేల మీద కొడుతున్నాను, దానివల్ల కూడా తొందరగా మనకి అవి దొరుకుతున్నాయి. తర్వాత వానకోయిల్ అని ఒక బర్డ్ ఉంటుంది, ఆ బర్డ్ కనుక వస్తే మనకి చాలా కంట్రోల్ అవుతాయి. అది తినేస్తుంది, దానికి ఇది న్యాచురల్ ఫుడ్, అది న్యాచురల్ ఎనిమీ, కానీ
మన ఏరియాలో చాలా తక్కువ చాలా రేర్గా ఉన్నాయి మా కాలనీలో కూడా ఎప్పుడైనా ఒకటి రెండు కనిపిస్తూ ఉంటాయి లాస్ట్ వన్ లాస్ట్ రెమెడీ చాలా సింపుల్గా వీటిని నీళ్ళల్లో వేసేసేయండి నీళ్ళల్లో వేసినా కూడా చావకపోతే కెమికల్స్ అన్ని వాడండి కొంతమంది అయ్యో వాటిని ఎలా చంపుతామా అనుకుంటారు మన మొక్కలకి అవి హాని చేసే హాని ముందు మనం వాటిని నీళ్ళల్లో వేయటం పెద్ద ఇదేమీ కాదు నీళ్ళల్లో వేసేయచ్చు మీరందరూ రైతు నేస్తం ఈ కార్యక్రమాలన్నీ చూసే వాళ్ళు మీరు వినే ఉండుంటారు ఒక అడ్వర్టైజ్మెంట్ నత్తల నుంచి సంగ్రహించిన కోకోమీల్ పేరు వినే ఉండుంటారు కదా నత్తల నుంచి సంగ్రహించిన కోకోమీల్ రైతులకు చాలా ఉపయోగిస్తుంది ఆర్గానిక్ లో అని వింటున్నాం కదా అందుకని మీకు దొరికిన నత్తల్ని జలగల్ని అన్నిటిని నీళ్ళలో వేసేసేయండి ఆ నీళ్ళు మీ మొక్కలకు ఇవ్వండి రెండు విధాల సో కర విరగకుండా పాము చావకుండా మీ పని కూడా అవుతుంది మీరు శ్రమ అనుకోకుండా ఈ పద్ధతులు ఏ పద్ధతి పాటించినా కూడా మీకు ఈ నత్తలు జలగల నుంచి మీ మొక్కల్ని సంరక్షించుకోగలుగుతారు నెలల తరబడి సంవత్సరాల తరబడి మనం ఈ మొక్కల్ని పెంచి చివరికి ఎక్కడి నుంచినో మైగ్రేట్ అయ్యి వచ్చిన ఈ ఆఫ్రికన్ జైంట్ స్నేయిల్ లాంటివి పంటలన్నీ నాశనం చేస్తున్నాయి అంటే ఎంత బాధాకరమైన విషయం కదా ఇది లాస్ట్ వన్ నేను ఇక్కడ మీకు ఇక్కడ ఈ సొల్యూషన్ చూపిస్తాను చూడండి ఇది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా డబ్బాలో అంటే బ్లూ కలర్ గా కనిపిస్తుంది చూడండి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ దీన్ని చల్లేసేయొచ్చు ఈ రకంగా ఇవి డిహైడ్రేట్ అయిపోతాయి వెంటనే అన్ని కూడా డిహైడ్రేట్ అయిపోతాయి నో డౌట్ ఇమిడియట్ గా డిహైడ్రేట్ అయిపోతాయి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఓకే ఇది నేను మీకు చూపించిన కెమికల్ సొల్యూషన్ ఇందులో ఉంది కెమికల్ సొల్యూషన్ చూపిస్తాను రెండు కెమికల్స్ యొక్క కాంబినేషన్ ఈ బ్లూ కలర్ లో ఉంటుంది నేను ఇలా అక్కడక్కడ గార్డెన్ లో వేస్తాను మొక్కల్లో వేయను దీనివల్ల దోమలు కూడా పారిపోతాయి అక్కడక్కడ ఇలా గార్డెన్ లో వేస్తుంటాను మన చుట్టుపక్కల ఎక్కడన్నా దోమలు అవి ఉన్నాయి అనుకోండి పారిపోతాయి ఈ కెమికల్ మాత్రమే నేను మొక్కలకి ఇవ్వను ఈ వాసనకే ఈ చుట్టుపక్కల ఉన్న దోమలన్నీ పారిపోతాయి ఇది మొక్కల్లో వేయను కెమికల్ సో మీకు చెప్తున్నాను మీ ఇంట్రెస్ట్ మీరు మొక్కల్లో పర్వాలేదు జాగృతలు తీసుకొని వేసుకుంటామన్నా మీ ఇష్టము లేకపోతే లేదు నేనైతే ఇలా వాడుకుంటున్నాను తర్వాత లాస్ట్ వన్ ఈ కలెక్ట్ చేసినవన్నీ కూడా మనం ఇలా నీళ్ళల్లో వేసేయాలి చూడండి ఎన్నో చూడండి ఇలా నీళ్ళల్లో వేసేయాలి నీళ్ళల్లో వేసేస్తే అవి చనిపోతాయి ఎందుకంటే ఇది నీళ్ళల్లో ఉండవు చెమ్మగా తడిగా ఉన్న ప్రాంతంలోనే సర్వ అవుతాయి ఎక్కువగా నీళ్ళున్న దగ్గర ఉండవు ఇలా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది ఏదైనా పద్ధతి ఫాలో చేయొచ్చు కానీ అన్నిటికంటే ఉత్తమం చేత్తో ఏరేయటం సాధ్యమంత వరకు చేత్తో ఏరి వేయటానికి ట్రై చేయండి ఇది కొన్ని ఇన్నున్నాయి మొత్తం గార్డెన్లో ఎన్ని వస్తాయో నేను ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేశాను క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ అవర్ వ్యూయర్స్ ఈ వీడియో చేయటం జరుగుతుంది సో ఈ చెప్పిన వాటిల్లో మీకు అనుకూలంగా ఉన్న పద్ధతిని మీరు ఫాలో చేయండి తప్పకుండా సక్సెస్ వస్తుంది 100% సక్సెస్ వస్తుంది నెక్స్ట్ సీజన్కి మీ గార్డెన్ని నత్తలు జలగలు లేకుండా కాపాడుకోగలుగుతారు ఇప్పుడు రిజల్ట్ చూస్తున్నారు కదా అవి చూడండి ఎలా అయిపోయినాయో కదలవు దాన్ని మళ్ళీ మీరు మొక్కల్లో పోసేసుకోవచ్చు జాలి దయ లేదని అనుకోకండి మనం పడ్డ శ్రమ ముందు మన మొక్కలు పడే బాధ ముందు ఇది నథింగ్ ఎక్కడి నుంచో వచ్చి మైగ్రేట్ అయ్యి వచ్చి మనల్ని ఇంత బాధ పెడుతున్నాయి సో ఇలాంటి ట్రిక్స్ ఫాలో చేస్తూ మీరు మీ మొక్కల్ని రక్షించుకోండి మంచి కాపు తీసుకోండి నిరాశ పడవద్దు వీటి వల్ల నాశనం జరుగుతుందని రెమెడీస్ తీసుకోండి అలాగే మంచి గార్డెన్ని డెవలప్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ